గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం మంతన్గోడ్ నుంచి కర్ణాటకలోకి బయలుదేరాం. ఒక సుప్రసిద్ధమైన, ఒక అతి పవిత్రమైన శైవ క్షేత్రం. దాని పేరు గవి సిద్ధలింగేశ్వర. ఒక మహా తపస్వి అక్కడ తపస్సు చేసుకొని శివ సాక్షాత్కారం పొంది మోక్షాన్ని కూడా పొందినటువంటి మహాక్షేత్రం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, నేను చెప్పను, ఇప్పుడు మీరు చూడండి. మక్తల్ నుంచి నారాయణపేట వచ్చి, నారాయణపేట నుంచి యాదగిరి వెళ్ళే రూట్లో వచ్చాము. ఇక్కడ కందుకూరు అనే విలేజ్ దగ్గర మనం టర్నింగ్ తీసుకోవాలి. కొండ మీద ఎంతో చక్కటి కొండమ్మ దేవాలయం 500 మెట్లు దాకా ఉంటాయి. దాటుకొని మేమిప్పుడు దాదాపు ఒక 3 కిలోమీటర్ల తర్వాత చింతనహళ్ళి గ్రామం చేరుకున్నాం. ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఆర్చ్ కూడా చూడవచ్చు, వెల్కమ్ ఆర్చ్. ఆఫ్ రోడ్ ఇంకా బాపయ్యే. ఇప్పుడు 8 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ తర్వాత క్షేత్రానికి వెల్కమ్ ఆర్చ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి ఒకేసారి స్టీప్గా డౌన్కి దిగుతోంది. దీన్ని బట్టి అర్థమైపోతుంది, తప్పకుండా ఇక్కడ వాటర్ఫాల్ ఉండే తీరుతుంది. కర్ణాటకలో వాటర్ఫాల్స్కి అసలు లోటే లేదు. నిజంగా అంత మంచి పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ మీకు దర్శనం కలుగుతూ ఉంటుంది. చాలా దివ్యమైన క్షేత్రాలు మీరు చూస్తున్నారు కదా. ప్రకృతి అందానికైతే అస్సలు లోటు ఉండదు. ఎంతటి స్ట్రెస్ ఉన్నా సరే క్షణాలలో రిలీఫ్ అయిపోవాల్సిందే. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలా అన్న క్వశ్చన్ కూడా మనసులో రాక తప్పదు. క్షేత్రానికైతే రీచ్ అయ్యాం. గవి సిద్ధలింగేశ్వర మనం ఈ క్షేత్రానికి చేరుకున్నాం. ఇప్పుడు గవి అంటే తెలుగులో గుహ అనర్థం. గుహలో వెలసిన సిద్ధలింగేశ్వరుడు. ఈయనకి సిద్ధలింగేశ్వరుడు అని పేరెందుకు వచ్చిందంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ క్షేత్రంలో ఒక మహాయోగి తపస్సు చేసుకొని శివుడి సాక్షాత్కారం కూడా పొంది సిద్ధిని పొందాడు కాబట్టి గవి సిద్ధలింగేశ్వరుడు అని చెప్పేసి ఈ క్షేత్రానికి నామకరణం జరపబడింది. చాలా ఉత్తమమైన క్షేత్రం. ముందు లోపలికి వెళ్దాం, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నందీశ్వరుడు చాలా దివ్యంగా ఉన్నారు. ఇక్కడ శిల్పకారుడికి చేతులెత్తి నమస్కరించకుండా ఉండలేం. అంత దివ్యంగా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దడం జరిగింది. క్షేత్రానికి మహాద్వారం ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. Thank you.
ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చూస్తేనే ఇలా ఉంటే ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి, వెంట్రుకలు పూర్తిగా నిక్కబొడుచుకున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికతకి అసలు నాకు నోట్లో మాట రాలేదు. హరహర మహాదేవ ఓం నమశివాయ తప్పిస్తే వేరేది మనస్సులోకి ఆలోచనే రాలేదు. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఈ చుట్టుపక్కల చాలా అసలు నిజంగా ఈ నేచర్స్ బ్యూటీకి మాటలు లేవు నాకైతే. చుట్టూ కాసేపు అలా కలేదిరిగి మంచి మంచి లొకేషన్స్ని కళ్ళతోటి, కళ్ళు అనే కెమెరాతోటి, మనస్సు అనే స్క్రీన్ మీద లాక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక మంచి స్వీట్ మెమొరీస్ని తీసుకొని బయలుదేరదామని ఇంక సన్నద్ధం అవుతున్నాం. ఈ లోపల ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది నాకు. కర్ణాటకలో ఇదొకటి చాలా మెచ్చుకోదగింది. ల్యాండ్స్కేప్ ఎలా ఉంటే అలాగే దాన్ని యూటిలైజ్ చేస్తారు. దాన్ని రేజింగ్ చేయడము, గ్రౌండ్ లెవెలింగ్ చేయడము, ఉన్న చెట్లు నరికి పారేయడం ఇటువంటివి వీళ్ళు చెయ్యనే చెయ్యరు. ఇప్పుడు మీరు చూడండి, ఫార్మింగ్ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ పెట్టి ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారని అంటే ఇక్కడ చూడండి మీరు. ఇక్కడికి వస్తే ఇది అర్థమవుతుంది. ఇది నేను కెమెరాలో నేను చూపించేది నాట్ ఈవెన్ 10%. నా కళ్ళు చూస్తున్నది మటుకు కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ఈ విలేజ్ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎందుకు వస్తాయండి హార్ట్ అటాక్స్, బ్లడ్ ప్రెషర్స్, ఇవన్నీను ఇంత చక్కటి ఎన్విరాన్మెంట్లో ఒళ్ళు నిత్యం ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏదో జిమ్లకు పోయి ఏవో పీకేసి రాకే ఎక్కర్లేదు. చూడండి ఎంత నీట్గా, ఎలా ల్యాండ్స్కేప్ ఉంటే అలాగే డెవలప్ చేసి దాన్ని అలాగే ఫార్మింగ్ చేస్తున్నారు. ఉన్న నీళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ పెట్టుకొని మళ్ళీ ఇందులోనే విండ్ మిల్స్ మీకు కనబడుతున్నాయి దూరంగా, విండ్ మిల్స్ తోటి ఆ విండ్ పవర్ని యూజ్ చేసుకొని ఎవరు కాదన్నారు, ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇక్కడ వైల్డ్ లైఫ్ పార్క్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పటికే సాయంత్రం అయిపోయింది, మేము చాలా దూరం వెళ్ళాలి ఇంకో క్షేత్రానికి. కాబట్టి ఇక్కడి నుంచి స్వీట్ మెమొరీస్ని మనసులో నిలుపుకొని బయలుదేరాం. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.